వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండటంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానే ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఈవాటి రణక్షేత్రంలో అనకాపల్లి, పాణ్యం నియోజకవర్గాల చరిత్రను తెలుసుకుందామా? ఇవాటి రణక్షేత్రంలో ముందుగా అనకాపల్లి నియోజకవర్గానికి వెళ్దాం. అనకాపల్లిని అందాలపల్లిగా మారుస్తామని నాయకులు చెప్పిన మాటలు నెరవేరాయా? అందాలపల్లి కాస్త రాక్షసుల పల్లిగా మారిపోయిందా? తుమ్మపల్లి షుగర్స్ తెరిపించేందుకు వైసీపీ ప్రయత్నించలేదా? పట్టణం నడిబడిన డంపింగ్ యార్డ్ ఉందా? విశాఖపట్నం నుంచి తెచ్చిందంతా ఇక్కడ పోస్తున్నారా? అనకాపల్లి బెల్లంలాగే అనకాపల్లి దోమలు కూడా ఫేమస్సేనా? కుడితే చాలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా రావాల్సిందేనా? దశాబ్దాల తరబడి పెండింగ్లో పడి ఉన్న సమస్యలను నాయకులు ఎందుకు పరిష్కరించడం లేదు? మంత్రి పదవులు అనుభవిస్తూ కూడా అనకాపల్లి నియోజకవర్గానికి అన్యాయమే చేశారా? రండి, అనకాపల్లి నియోజకవర్గ ముఖ చిత్రాన్ని నేటి రణక్షేత్రంలో చూద్దాం. అనకాపల్లి నియోజకవర్గం ఎన్నో విశిష్టతలకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి తెలుగుదేశం అత్యధిక సార్లు విజయం సాధించింది. స్థానికులతో పాటు స్థానికేతరులు కూడా సత్తా చాటిన అరుదైన సెగ్మెంట్ ఇది. అంతేకాదు, అన్ని పార్టీలకు ఇక్కడ చెప్పుకోదగిన బలం ఉండడం మరో విశేషం. అనకాపల్లి నియోజకవర్గం అంటే అందరికీ గుర్తొచ్చేది బెల్లం మార్కెట్. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా చెబుతారు. ఇది విశాఖపట్నానికి శివారు ప్రాంతంగా ఉంది. అందువల్ల దీనిని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో కలిపివేశారు. రాజకీయంగా చెప్పాలంటే ఇక్కడి ఓటర్లు డిఫరెంట్గా ఉంటారు. 1989 లోక్సభ ఎన్నికల్లో కేవలం 9 ఓట్లతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గెలిచారు. దీంతో అనకాపల్లి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈయన పేరు అలా ప్రపంచానికి పరిచయమైంది. అనయాంకపల్లి, అనేకపల్లె, విజయపురి, వెనియపాలి, కనకపురి, బెల్లంపట్నం, చివరికి అనకాపల్లి వద్ద దీని పేరు స్థిరపడింది. నియోజకవర్గం పవిత్ర శారదానది పక్కనే ఉంది. భారత స్వతంత్ర పోరాట కాలంలో మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో ప్రముఖ నాయకులు అనకాపల్లిని సందర్శించారు. ఇది విశాఖపట్నం నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. నియోజకవర్గంలో అనకాపల్లి, కసింకోట మండలాలుండగా 2009 పునర్విభజనలో భాగంగా యలమంచిలి మండల పరిధిలోని ఒక గ్రామం, మునగపాక మండల పరిధిలోని 11 గ్రామాలు అనకాపల్లి నియోజకవర్గంలోకి వెళ్లాయి. నియోజకవర్గంలో మొత్తం 2,05,573 మంది ఓటర్లున్నారు. పురుష ఓటర్లు 1,01,717 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,04,839 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 17 మంది ఉన్నారు. పరంగా చూస్తే కాపులదే ఇక్కడ హవా. వీరి తర్వాత స్థానంలో గవరలు, కొప్పుల వెలములు ఉన్నారు. రాజకీయంగా మాత్రం గవరలు వర్సెస్ కాపుల పోరు సాగుతుంటుంది. ఇక స్థానిక అభ్యర్థులు కానివారు వచ్చి విజయం సాధించారు. వారిలో నాన్ లోకల్ ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, సబ్బం హరి పేర్లు నిలుస్తాయి. టీడీపీ ఆవిర్భావానికి ముందు జరిగిన 6 ఎన్నికల్లో 4 సార్లు కమ్యూనిస్టులు గెలిచారు. అన్నిసార్లు ఒకే అభ్యర్థి కొడుగంటి గోవిందరావే గెలిచారు. 1955 కృషి కార్ పార్టీ, 1972 కాంగ్రెస్ ఇక్కడ గెలిచాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో టీడీపీ 6 సార్లు గెలిచింది. టీడీపీ నుంచి 4 సార్లు గెలిచిన దాడి వీరభద్రరావు మంత్రి అయ్యారు.
ఆ తర్వాత 2004లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ, 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా గెలిచిన గంటా శ్రీనివాసరావు, 2019లో వైసీపీ నుంచి గెలిచిన గుడివాడ అమర్నాథ్ మంత్రులుగా పనిచేశారు. మధ్యలో 2014లో గెలిచిన పీలా గోవింద్కు మాత్రమే ఈ అవకాశం దక్కలేదు. అనకాపల్లి టీడీపీకి కంచుకోట అని చెప్పాలి. ఇక్కడ చేసిన చాలామంది మంత్రులయ్యారు, కానీ నియోజకవర్గం అప్పుడెలా ఉందో ఇప్పుడు అలానే కనిపిస్తుంది. ఒక్క జాతీయ రహదారి తప్ప అక్కడ జరిగిన అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా తుమ్మపాల చెరుకు ఫ్యాక్టరీని తెరుస్తారని ప్రజలు ఆశగా చూడడం షరా మామూలైపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దీంతో టీడీపీ పరాజయం పాలైంది. ఎందుకంటే టీడీపీకి 65,000, జనసేనకు 12,000 ఓట్లొచ్చాయి. అయితే 73,000 ఓట్లు తెచ్చుకున్న వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలిచి మంత్రి అయ్యారు. ఈసారి టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. దీంతో అన్నీ ఆలోచించి జగన్ తనకెంతో దగ్గరగా ఉండే గుడివాడ అమర్నాథ్ని తప్పించి కొత్త అభ్యర్థిగా మలసాల భరత్కి అవకాశం ఇచ్చారు. ఇక ఉమ్మడి విపక్ష కూటమి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఈ సమయంలో సీనియర్పై జూనియర్ గెలవడం అంత సులువు కాదనే అంచనాలున్నాయి. రెండు ప్రధాన పార్టీల్లో అంతర్గత వర్గాలు కత్తులు దూస్తున్నాయి. టీడీపీలోకొచ్చేసరికి 2019లో జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కర్ దాదాపు 12,000 ఓట్లు సాధించాడు. ప్రస్తుతం తను అసంతృప్తితో ఉన్నారు. అయితే సీనియర్ కొణతాల రామకృష్ణపై సదాభిప్రాయం ఉన్నా పార్టీలో అసంతృప్తులను అడ్డుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇక వైసీపీకొచ్చేసరికి మంత్రి గుడివాడ అమర్నాథ్ని కాదని కొత్త వ్యక్తి భరత్కి సీటు కేటాయించారు. ఇప్పుడు అమర్నాథ్ పైకెలా ఉన్నా లోపల ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. నియోజకవర్గంలో ఎంతో మందికి ఉపాధి కల్పించే తుమ్మపాల సహకార చక్కెర ఫ్యాక్టరీని మూసేయడంతో దానిని తెరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 3,000 మంది రైతులు తాము పండించిన చెరకును షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఇప్పుడు వారందరూ ఎక్కడికో తీసుకువెళ్లడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగిపోయి లాభం గోబల్లోకొస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న కొణతాల రామకృష్ణ దీనిని తెరిపించారు. రైతులను ఉద్యోగులను ఆదుకున్నారు, మళ్లీ మూసేశారు. గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు చేయలేదు, అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చేయలేదు. టీడీపీ హయాంలో గోవింద సత్యనారాయణ మళ్లీ ఫ్యాక్టరీని తెరిపించారు. దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా అనకాపల్లి బెల్లాన్ని చెబుతారు. మరి అలాంటి పరిశ్రమకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. నల్ల బెల్లం నిషేధాన్ని పూర్తిగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక బౌద్ధ స్థూపాలు ఇక్కడ విరివిగా కనిపిస్తాయి. అయితే దశాబ్దాలుగా పెరిగిపోయిన సమస్యలు నియోజకవర్గం పలట శాపంగా మారాయి. నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగం ఉంది. అనకాపల్లి నుంచి దేశం నలుమూలలకు బెల్లం ఎగుమతులు జరుగుతున్నాయి. అయితే బెల్లం రైతులపై ఆంక్షలు వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఏటా 40 లక్షల వరకు రావలసిన బెల్లం దిమ్మలు ఈ ఆంక్షల కారణంగా 6 లక్షలకు పడిపోయాయని రైతులంటున్నారు. అంతేకాదు నల్ల బెల్లంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని 4 దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. ఎందుకంటే దీంతో నాటుసారా తయారవుతోందని చెప్పి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో నల్ల బెల్లం ఎగుమతులను పోలీసులు అడ్డుకోవడం, దీనిపై రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తాత్కాలికంగా జీవోను నిలిపివేయడం జరుగుతుంది. సదరు జీవోను కఠినంగా అమలు చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన బౌద్ధ స్థూపాలు ఇక్కడ ఉన్నాయి. ఇతర దేశాలలో బౌద్ధులు ఇక్కడికొస్తుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి కనుమ రోజు బుజ్జన్న కొండ దగ్గర తీర్థం జరుగుతుంది. వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అంతేకాదు ఇక్కడికి బౌద్ధ భిక్షువులు కూడా వచ్చి పూజలు చేస్తారు. ఇక్కడికొచ్చిన వాళ్లు అలా విశాఖపట్నం వెళ్తుంటారు. ఇక అనకాపల్లి వైజాగ్కి దగ్గరగా ఉండడం వల్ల చాలామంది రోజు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం తిరుగుతూ ఉంటారు.
వారికి అందుబాటులో అనకాపల్లి టు వైజాగ్ ఒక లోకల్ ట్రైన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల నుంచి కోరుతున్నారు. ఆ కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. మొత్తంగా అనకాపల్లిలో పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి, నీటి వసతి లేదు, మౌలిక సౌకర్యాలు శూన్యంగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ప్రజలు ఏలుగా కోరుతున్నారు. నగరం మధ్యలో ఉన్న డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. మంచినీటి కొరతను నివారించాలి. తుమ్మపాల షుగర్స్ను తెరిపించాలి. ఇవే ప్రధాన సమస్యలుగా ప్రజలు చెబుతున్నారు. మరి 2024లో నేతలు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.